హలో నమస్కార గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూర్. వెల్కమ్ టు ఉమెన్స్ డే స్పెషల్ లైవ్ షో. మనతో పాటు ఉన్నారు యంగ్ అండ్ ఎనర్జెటిక్ బ్యూటిఫుల్ క్యూట్ లేడీ. హైదరాబాద్ లో హైకోర్టు లాయర్ గా చేసి ఆస్ట్రేలియాలో ప్రిన్సిపల్ సోలిసిటర్ యాస్కీ ఇంటర్నేషనల్ లాయర్స్ మెల్బోర్న్ లో వర్క్ చేస్తున్నారు శ్రీమతి సుమిత్ర గారు. హాయ్ సుమిత్ర గారు, మీకు స్వాగతం, సుస్వాగతం అండి. హాయ్ శ్రీదేవి గారు, అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. వెరీ ఎక్సైటెడ్ టు టేక్ కాల్స్. యా, హ్యాపీ. సో హోప్ఫుల్లీ 10:30 అవుతుంది అందరికి ఇండియాలో, బట్ మాకు ఇక్కడ 4:00 ఎర్లీ మార్నింగ్ అవుతుంది బికాస్ నేను మెల్బోర్న్ లో ఉన్నాను. యా, చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, అండ్ థ్యాంక్స్ టు శ్రీదేవి గారు. సో హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఇంటర్వ్యూ. సో చెప్పండి. Yes, actually, first of all, మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. సారీ, మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈ టైంలో మాకు మీ అమూల్యమైన సమయాన్ని, మీ నిద్రను కూడా వదిలేసి ఇచ్చినందుకు. వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఫస్ట్ క్వశ్చన్ అండి, మీరు ఎక్కడ పుట్టారు, మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ గురించి. నా పేరు వచ్చేసి సుమిత్ర యర్రమిల్లి అండి. నేను హైదరాబాద్ లోనే పుట్టాను. మా నాన్నగారు రైల్వేస్ లో చేసేవాళ్ళు. మా నాన్నగారికి గాయత్రి సేవా సంస్థ అని హిందూ రిలీజియస్ యాక్టివిటీ ఆర్గనైజేషన్ ఉంది. అమ్మ కూడా నాన్న ఆర్గనైజేషన్ చూస్తూ ఉండేవాళ్ళు. సో నాకు అక్క, తమ్ముడు. సో దెన్ నా లా స్టడీ అంతా కూడా ఇండియాలోనే అయింది, హైదరాబాద్ లోనే నా చదువు అంతా అయింది. విత్ ఇన్ దట్ 4 రేడియస్ మన తార్నాక ఇటు ఉస్మానియా, సో ఆ రౌండ్ లోనే నా ఎడ్యుకేషన్ అంతా కూడా కంప్లీట్ అయింది. నేను వచ్చేసి బీకామ్ ఇన్కమ్ ట్యాక్స్ నాది గ్రాడ్యుయేషన్ వరకు. ఆ తర్వాత నేను ఎల్ఎల్బి చేశాను. సో నా ప్రాక్టీస్ అంతా హైకోర్టులో, దెన్ వి మైగ్రేటెడ్ హియర్. సో మా పేరెంట్స్ వచ్చేసి హైదరాబాద్ లోనే ఉంటారు, అమ్మ ఉన్నారు ఇప్పుడు. సో 2 ఇయర్స్ బ్యాక్ నాన్న ఎక్స్పైర్ అయ్యారు. యా, బట్ ఏం జరిగినా అన్ని ఆయన బ్లెస్సింగ్స్ ములానే ఈ పొజిషన్ లో ఉన్నాము, నలుగురికి హెల్ప్ చేసేటట్టు అని నమ్ముతున్నాను. ఎక్సలెంట్ అండి. మీ ప్రొఫెషన్ అండ్ మీ హాబీస్? నా ప్రొఫెషన్, యా, ఫుల్ టైం నాకు యాక్చువల్లీ నా దీంతో సరిపోతుంది, లా ప్రాక్టీస్ తోనే. ఓ, హాబీస్ అంటే ఐ షుడ్ గో బ్యాక్ టు పాస్ట్ అన్నమాట. సో అందులో సో ఇది వరకు మా అక్క నేను కలిసి సంగీతం నేర్చుకున్నాము. సో వీణ అది వాయించేదాన్ని నేను. ఆబ్వియస్ గా ఇప్పుడు ఈ ప్రాక్టీస్ ఎక్కువయ్యేసరికి వీణ ప్రాక్టీస్ తగ్గింది. సో ఐ థింక్ దిస్ ఇస్ ది ఆపర్చునిటీ టు థ్యాంక్ మై గురువులు అనమాట, విష్ణుప్రియ గారు అని ఉప్పల్లో ఉంటారు. సో అక్కడ నేర్చుకునేదాన్ని నేను. అదే నా హాబీ కింద ఉండేది. అండ్ సమ్ హౌ పెయింటింగ్ ఇంట్రెస్ట్ నాకు. ఇప్పుడు కూడా ఎప్పుడైనా మరీ స్ట్రెస్ఫుల్ అనిపిస్తే ఐ ప్రిఫర్ పెయింటింగ్ అది చేయడానికి. అదే. గ్రేట్ అండి. మరి సంగీతం నేర్చుకున్నాను అంటున్నారు, ఏమైనా చిన్న కీర్తన ఏమైనా ఆలపిస్తారా? యా, ఐ థింక్ ఇవ్వచ్చు. బట్ స్టార్టింగ్ లోనే నిన్ను, మన ఫాలోయర్స్ ని, మన ఆడియన్స్ ని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. ప్రొఫెషన్ ఎంత ఇంపార్టెంట్, రిలాక్సేషన్, ఎంటర్టైన్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి లైఫ్ లో. సో అన్నిటికీ ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం, అప్పుడే యాక్టివ్ గా ఉంటాం. డెఫినెట్ గా ఎండ్ ఆఫ్ ది షో లోపు అట్లీస్ట్ నిన్ను మళ్ళీ రిఫ్రెష్ చేసుకుని మెమరీ ట్రై చేస్తాను పాడడానికి. అప్పుడైతే అట్లీస్ట్ ప్రిఫరబుల్లీ వింటారు కాలర్స్ అందరూ నా మాటలు, లేకపోతే ఇప్పుడే భయపడతారు. సో ఎండ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ నేను పాడతాను. ఓకే అండి, ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ హైకోర్టు లాయర్ గా ఉంటూ ఆస్ట్రేలియా ఎప్పుడు వెళ్లారు, అక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? చెప్తానండి. నేను యాక్చువల్లీ హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఐ వాజ్ యంగ్ లాయర్ అనమాట. హైకోర్టులో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఐ బికేమ్ లాయర్ వెన్ ఐఎమ్ 22. సో హైకోర్టులో ప్రాక్టీస్ చేసేదాన్ని. సో ఐ గాట్ మ్యారీడ్. మా హస్బెండ్ వచ్చేసి ఐటీ, సో యాక్సెంచర్ లో వర్క్ చేస్తారు. సో ఆబ్వియస్గా ఈ సాఫ్ట్వేర్ సైడ్ వాళ్ళు ఓవర్సీస్ లో వర్క్ చేయాలి అన్నా ఇంకా అలా మూవ్ అవ్వడం ఉంటుంది కదా. సో ఆయన
ఆస్ట్రేలియాకి మూవ్ అవ్వాలి అని అనుకున్నారు. సో నేను ఇక్కడికి వచ్చే ముందు యాక్చువల్ నాకు తెలియదు, మళ్ళీ నేను ఇక్కడ లాయర్ అవ్వాలి అన్న ఆలోచన ఆ టైంలో లేదు నాకు. సో ఐ జస్ట్ థాట్ ఓకే ఓకే టెంపరీగా వస్తున్నాము ఓవర్సీస్ కి, కొన్ని రోజులు ఉండి ఎలాగో లా ప్రాక్టీసే మళ్ళీ వచ్చి నేను నా ప్రాక్టీస్ నేను చేసుకోవచ్చు అన్న ఇంప్రెషన్ తోనే మూవ్ అయ్యామన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత దెన్ ఐ రియలైజ్డ్, 6 మంత్స్ తర్వాత ఐ రియలైజ్డ్ ఓకే లాయర్స్ కి ఇక్కడ బాగుంది. సో అనిపించింది చూద్దాం అసలు ఇక్కడ కూడా లా ఎలా ఉంటుంది ఏంటి చదివి అసలు ఎలా చేయొచ్చు అన్న జస్ట్ ఒక ఆలోచన. అసలు నేను లాయర్ అవ్వడానికి రీజనే అంటే చిన్నప్పటి నుంచి నేను లాయర్ అవ్వాలి అన్న అంబిషన్ తో ఎప్పుడు లేను, అందుకనే నేను ఇందాక మీకు చెప్పినట్టు బీకామ్ ఇన్కమ్ ట్యాక్స్ నాది. తర్వాత మా నాన్నగారు నన్ను లాయర్ కింద చూడాలి అని అనుకున్నారు, అందుకని లాలోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. మా నాన్నగారు చెప్పారు లా చదివితే నువ్వు ఈ చదువు ఇంకో నలుగురికి ఉపయోగపడుతుంది, అదే వేరేది చదివితే మామూలుగా జాబ్కి వెళ్ళి ఉంటే నీ సాలరీ నీకు వస్తుంది, బట్ చూడు లా చదివితే నువ్వు నలుగురు ఉపయోగపడచ్చు, సో నన్ను నిన్ను లాయర్ కింద చూడాలని ఉంది నాకు అని అన్నారు ఆయన. సో దట్స్ హౌ నన్ను మోటివేటెడ్ థింగ్ అలా అనమాట లాయర్ అవ్వాలి అని. సో దెన్ లాయర్ అవ్వడం జరిగింది. సో సేమ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు నాకు లాయర్ లా చేయాలి అన్న ఆలోచన లేదు, బట్ ఇక్కడికి వచ్చాక సంహో ఇంప్రెస్డ్ ఓకే వెస్ట్రన్ కంట్రీలో కూడా లాస్ అవి లాయర్స్ కి ఆ ఇంపార్టెన్స్ అది చూసి ఐ ఫెల్ట్ అసలు చూద్దాం ఇక్కడ ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అసలు ఎలా అవుతారు ఓవర్సీస్ నుంచి వచ్చిన లాయర్స్ ఇక్కడ అవ్వడానికి అని. ఇట్స్ నాట్ ఈజీ అండి, ఇట్స్ నాట్ ఈజీ శ్రీదేవి గారు, అంటే ఐ డోంట్ సే ఇట్స్ ఇంపాసిబుల్, బట్ ఎస్పెషల్లీ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఎవరు తెలియరు, ఎస్పెషల్లీ లా ఫీల్డ్ లో ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరు. సో కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది, అంటే అది కనుక్కోవడానికి కూడా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి, అండ్ ఎస్పెషల్లీ ఈ ఆ ఏజ్ కూడా మారుతుంది కదా ఇక్కడికి వచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. నాకు బాబు ఇప్పుడు 7.5 బాబుకి, సో నేను ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు బాబుకి 3 ఇయర్స్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు. సో ఇక్కడ బోర్డు ఉంటుంది లీగల్ అడ్మిషన్ బోర్డు అని, సో దెన్ అక్కడికి వెళ్ళి కనుక్కుని వాళ్ళ అసెస్మెంట్ చేసి మన సర్టిఫికేట్స్ అవి, సో మళ్ళీ మీరు లా చేయాలంటే అగైన్ ఇట్స్ లైక్ మళ్ళీ చదువుకోవాలి కాలేజ్కి వెళ్ళాలి ఇచ్చేయాలి, అండ్ సేమ్ మన దగ్గర ఉన్న కొంచెం ఎగ్జామ్ సిస్టమ్ కి ఇక్కడ ఎగ్జామ్ సిస్టమ్ కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట, మోర్ కాన్సెప్ట్ బేస్డ్ అసెస్మెంట్లు అవి ఉంటాయి. సో కొంచెం ఆ డెడ్ లైన్స్ అవి మీట్ అవ్వాలి. సో అగైన్ హాఫ్ ఆఫ్ ది డిగ్రీ కోర్స్ చేయాల్సి వచ్చింది ఇక్కడ 14 యూనిట్స్ దాకా. అంటే ఇక్కడ పూర్తయి లాలో ఉండి కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు అక్కడ మళ్ళీ చదివారండి? చదవాల్సి వస్తుంది, చదవాలి. సో ఫస్ట్ నాకు కూడా కొంచెం అనోయింగ్ అనిపించేది, అబ్బా మళ్ళీ చదివి అంటే నేను మీకు ఇందా చెప్పినట్టు లా ఫైనల్ ఇయర్ లో నాకు పెళ్ళైంది, బట్ దెన్ ఆఫ్టర్ నేను డబుల్ మాస్టర్స్ చేశాను ఇండియాలో, మళ్ళీ మాస్టర్స్ చదివి మళ్ళీ ఇక్కడికి వచ్చి చదవాలా అన్నట్టు అనిపించేది ఫస్ట్ లో. బట్ నా ఏదైనా జరిగిపోయాక చెప్పడం వేరు కదా, జరిగేటప్పుడు ఆ ఫేస్ క్రాస్ అయ్యేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ఎవరికైనా, బట్ ఆ క్రాస్ అయిన తర్వాత ఇలా చెప్పడానికి ఉంటుంది. సో ఇప్పుడు ఐ ఫీల్ లైక్ ఓకే అలా చదివాం కాబట్టి అట్లీస్ట్ ఇక్కడది ఇక్కడ సిస్టమ్ ఇక్కడిది ఇంకొంచెం అర్థం అవ్వడానికి ఛాన్స్ ఆపర్చునిటీ అది అనిపించింది. సో అది క్లియర్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ప్రాక్టికల్ లీగల్ ట్రైనింగ్ ఉంటుంది, సో మళ్ళీ ఇక్కడ వేరే లా ఫర్మ్ లో వర్క్ చేయాల్సి వస్తుంది ఇంటర్న్షిప్ వర్క్ నేర్చుకోవడానికి. దెన్ సంహౌ ఇందాక మీతో అన్నట్టు మా నాన్నగారి బ్లెస్సింగ్స్ ములాన అన్ని జరిగాయి చేయగలిగాము. సో దెన్ ఐ బికేమ్ లాయర్ హియర్. సో ఇక్కడ అడ్మిట్ అయ్యి దెన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ లా ఫర్మ్ యాస్ కి ఇంటర్నేషనల్ లాయర్స్. ఈ మీరు చేసిన ఓన్ లా ఫర్మ్ గురించి డిస్కస్ చేసే ముందు మనకు ఒక ఇద్దరు ఆత్మీయులు వచ్చారు, వాళ్ళని ఒకసారి హాయ్ చెప్దామండి. డెఫినెట్ గా అండి. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం అండి. నా పేరు శ్రీధర్ శ్రీశైలము. వెల్కమ్ సార్. మనతో పాటు ఉన్నారు సార్ సుమిత్ర గారు, ఆస్ట్రేలియా సుప్రీం కోర్టు లాయర్ గారు. మాట్లాడండి సార్. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి, నా పేరు శ్రీధర్, నేను శ్రీశైలం నుంచి మాట్లాడుతున్నాను, ఆంధ్రప్రదేశ్. చెప్పండి. ముందుగా మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు మేడం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. మీరు హైదరాబాద్ లో పుట్టి అక్కడ చదువుకొని ఎల్ఎల్బి బీకామ్ ఇవన్నీ
మెల్బోర్న్ లో మీరు ప్రాక్టీస్ చేసిన చాలా సంతోషంగా ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్ మెల్బోర్న్ దాకా వెళ్ళి అక్కడ సోలిసిటర్ గా ఉన్నందుకు చాలా సంతోషము. థ్యాంక్స్ అండి, నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ అనగానే నేను అదే అనుకుని, ఇప్పుడు మాకు 4 అవుతుంది పొద్దున, బట్ ఐ ఫెల్ట్ లైక్ ఒక్కసారి మన వాళ్ళ అందరితో మాట్లాడినట్టు ఉంటుంది అని. ఇట్ వాస్ రియల్లీ వెరీ హ్యాపీ, ఎక్సైటెడ్. మీకు మీ బ్లెస్సింగ్, మీకు ఇంత ఇంత స్థాయి రావడానికి మీరు ఇందాక ఒక మాట చెప్పారు, నాన్నగారు గాయత్రి అని చెప్పేసి చెప్పారు, నాకు సరిగ్గా వినపడలేదు. గాయత్రి, గాయత్రి సేవా సంస్థ అండి. ఎక్కడ ఉంది మేడం అది? యాక్చువల్ హైదరాబాద్ లో ఉన్నాయండి, 5 బ్రాంచెస్ ఉన్నాయి. విజయవాడ లో ఉంది సేవా సంస్థ. గాయత్రి ఇదే మదర్ ఆఫ్ డైటెక్ కాబట్టి ఆమె ఆశీస్సులు మీకు మెండుగా ఉన్నాయి కాబట్టి మీరు ఆ స్థాయికి వెళ్ళగలిగారు మేడం. అవునండి, గాయత్రి. అలాగే ఇంకో చిన్న డౌట్ మేడం, చెప్పండి, అడగండి. అంటే మన ఇండియా చట్టాలకి ఆస్ట్రేలియా చట్టాలకి వ్యత్యాసం ఏంటి మేడం? ఎక్కువగా తేడా ఉండదండి. ఆన్ బుక్స్ మనం చూస్తే ఇప్పుడు కామన్ లానే కాబట్టి కామన్వెల్త్ బేస్ మీదే ఉంటాయి అన్నమాట, బేస్ అంతా లాస్ కి సేమ్ గానే ఉంటాయి. కొన్ని ఇండియాలో చూసుకుంటే మనకి పర్సనల్ లాస్ ఎక్కువ అంటే కనిపిస్తాయి, ఎందుకంటే డిఫరెంట్ సెక్యులర్ కంట్రీ కాబట్టి. బట్ అది కొంచెం అంటే మనకు అందుకనే సక్సెషన్ యాక్ట్ కానీ ఫ్యామిలీ యాక్ట్ కానీ కొంచెం తేడా తెలుస్తుంది, బట్ మిగిలినంతా బేస్ సేమ్ గానే అనిపిస్తుంది. అంటే ప్రాక్టీస్ వైజ్ ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఆన్ బుక్స్ లా కన్నా కూడా ప్రాక్టీస్ చేసే లాయర్స్ కి కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది ఇక్కడ, బట్ బేసిక్ గా లా వచ్చేసి సేమ్, ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. ఐ డోంట్ సే సేమ్, బట్ సిమిలర్ గానే అనిపిస్తుంది. మన ఇండియాలో క్రిమినల్ లాయర్స్, సివిల్ లాయర్స్ ఇలా ఉంటారు కదా? అవునండి. మీరు అక్కడ క్రిమినలా, సివిలా, లేకపోతే జనరలా? జనరల్ ప్రాక్టీస్ అండి, సార్ట్ ఆఫ్ సివిల్ అండ్ క్రిమినల్ రెండు చూస్తాను నేను. ఇండియాలో ఉన్నప్పుడు కూడా నేను అలాగే తీసుకునేదాన్ని. కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది లాయర్స్ ఒకటి రెండు డిపార్ట్మెంట్స్ పెట్టుకుని అండ్ దాంట్లో ఎక్స్పర్ట్ అయి తీసుకుని చేస్తూ ఉంటారు, బట్ సమ్హౌ ఫ్రమ్ ది బిగినింగ్ నాకు జనరల్ ప్రాక్టీసే. సో ఐఎమ్ కంఫర్టబుల్ విత్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ ఏదైనా, సో అందుకని సార్ట్ ఆఫ్ అన్ని రకాల కేసెస్ చూస్తాను నేను. మన ఇండియాలో ఈ మధ్య కాలంలో ఎక్కువ యూత్ లో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లో ఈ డైవర్స్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి మేడం, అక్కడ కూడా అలానే ఉందా? ఉందండి. మోర్ చెప్పాలంటే ఇక్కడ మనకి ఇచ్చినంత సెపరేషన్ కి ఎక్కువ రీజనింగ్ అక్కర్లేదు ఇక్కడ. సో అదొకటి బాగా డిఫరెన్స్ తెలుస్తుంది, ఎందుకంటే ఇక్కడ బేసిక్ గా పిల్లలు ఉన్నారు అంటే మోర్ ఇంటూ పిల్లలు రిలేటెడ్ చూసుకుంటారు, బట్ పేరెంట్స్ సెపరేషన్ ఇట్స్ ఈజీ పార్ట్ అన్నమాట కంపారిటివ్లీ మన దగ్గరతో చూస్తే. అంటే కల్చరల్ వైజ్ వెస్టర్న్ కల్చర్ అది కాబట్టి. శ్రీధర్ గారు, చెప్పండి మేడం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఇంకేమైనా అడగాలనుకుంటున్నారండి? శ్రీదేవి గారు, మీరు నిన్న ప్రోగ్రామ్స్ అన్ని చాలా బాగున్నాయి, మీకు కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచిగా చేశారు. మేడం గారిని ఒకటి, మేడం గారికి ఒక్కసారి చెప్పండి. మాట్లాడండి, ఉన్నారు. మేడం గారు, మీరు ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ వస్తే, ఇండియా వస్తే శ్రీశైలం ఒక్కసారి రండి మేడం. తప్పకుండా అండి, తప్పకుండా. నా పేరు అయిత, నేను నా పేరు అయిత సైదర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తాను శ్రీశైలం ప్రాజెక్ట్ లో. డెఫినెట్ గా అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఏ లాట్. డెఫినెట్ గా ఇండియా వచ్చినప్పుడు వస్తాము, డెఫినెట్ గా గుర్తు పెట్టుకుంటాను నేను మిమ్మల్ని. థ్యాంక్ యూ. అలాగే ఆ గాయత్రి మాత ఆశీస్సులు ఉండి మీరు కూడా అక్కడ ఇంకా మంచి పొజిషన్స్ కి, జడ్జెస్ పొజిషన్ కావాలని నా కోరిక మేడం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ, చాలా సంతోషం. ఓకే మేడం, నైస్ టాకింగ్ టు యు అండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి, కాల్ చేస్తూ ఉండండి. ఓకే సుమిత్ర గారు, మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, చెప్పండి. ఈవెంట్ లవరాజ్ గారు, స్వాగతం అండి. నమస్తే అండి సుమిత్ర గారు, నమస్తే శ్రీదేవ్ గారు. నమస్తే అండి. నిజంగా యంగ్ డైనమిక్ లేడీస్ ఇద్దరికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఎందుకంటే మీ నాన్నగారి కోరిక తీరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. అది
అంటే నేను మాటల్లో పెట్టలేనేమో, బట్ ఐ కెన్ ఫీల్ ఇట్. ఇన్ఫాక్ట్ మీరు కాల్ లో కూడా చెప్తుంటే నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా శ్రీదేవి గారు కూడా ఎంత మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారంటే, ఎక్స్ప్రెస్లీ మీలాంటి వాళ్ళనే తీసుకొస్తున్నారు. మీలాంటి మంచి మంచి ఏమంటారు ప్రోగ్రామ్స్ శ్రీదేవి గారు చేస్తున్నారు. మీలాంటి మంచి మంచి అవకాశాలు మాకు వినిపిస్తున్నారండి. ఇన్స్పైరింగ్ స్టోరీస్ ని, సక్సెస్ స్టోరీస్ ఉన్న వాళ్ళని నేను పరిచయం చేస్తున్నాను సుమిత్ర గారు. వెరీ నైస్. నేను ఇందాక చెప్పినట్టు ఏదన్నా ఆ ఫేస్ పాస్ అయ్యేటప్పుడు ఏది ఈజీ కాదు డెఫినెట్ గా, బట్ అలాగే ఇంపాసిబుల్ కాదు, కానీ అది జరిగేటప్పుడు పడిన కష్టం ఇలాంటివి ఇలా ఛాన్స్ వచ్చినప్పుడు అనిపిస్తుంది సంతోషంగా. ఓన్లీ అంత కష్టపడినా అట్లీస్ట్ మన వాళ్ళు ఉన్నారు, ఇంతమంది ఇంతమందికి మనం ఇన్స్పిరేషన్ అయ్యామంటే అది చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజం. ఎంత కష్టపడి మీ ఇద్దరు ప్రోగ్రామ్ చేస్తున్నట్టు ఇద్దరికి కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ లవరాజ్ గారు, ఈ టైం వరకు మేల్కొని మాకు విష్ చేశారు. చాలా చాలా ధన్యవాదాలు మీకు. అంటే మీ ప్రోగ్రామ్ అవుతుందని నేను ఇప్పటి వరకు తెలియజేసండి వింటాను అనమాట. సరే సుమిత్ర గారు బాయ్ అండి. శ్రీదేవి గారు బాయ్ అండి. బాయ్ అండి, బాయ్ అండి. సుమిత్ర గారు మనకి ఇంకో మొబైల్ ఆత్మీయులు వచ్చారు. హలో అండి, నమస్తే. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. వై వెంకటరెడ్డి, లక్కవరం, సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, తెలంగాణ భారతదేశం నుంచి మాట్లాడుతున్నాను. స్వాగతం అండి మీకు ఎన్ఆర్ఐ రేడియో తరపున. మనతో పాటు సుమిత్ర గారు. మరి ఇప్పుడు సుమిత్ర గారికి ఐ థింక్ గుడ్ ఈవినింగ్ చెప్పాలనుకుంటాను కదా. గుడ్ మార్నింగ్ చెప్పాలండి. ఇప్పుడు మాకు తెల్లారి 4:30 పొద్దున, సో గుడ్ మార్నింగ్. అంటే ఎక్కడ మీరు ఇప్పుడు? మెల్బోర్న్ ఏరియాలో ఉంటారా? అవునండి, మెల్బోర్న్ లో. ఓకే, రైట్ రైట్ రైట్. అంటే మాకు ఒకటి ఆస్ట్రేలియా దేశంతో నాకు పర్టికులర్ గా సంబంధం ఏంటంటే క్రికెట్ అమ్మ. సో కాబట్టి ఆస్ట్రేలియా టైమింగ్స్ గానీ వీటన్నిటి పట్ల నాకు కొంచెం అవగాహన అనేది ఉన్నది. అందుకే మీరు అలా టైం చెప్పగానే పలక ప్లేస్ లో ఉన్నారా అని అనగలిగాను. అవునండి. ఓకే, ఏదేమైనప్పటికీ మీకు కాస్త ఆలస్యంగానైనా మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు మరింత ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. థాంక్స్ అండి, థాంక్ యూ. అయితే ఒక రెండు చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాను. తప్పకుండా. ఇప్పుడు భారతదేశంలో కోర్టుల్లో బాగా కేసులు పెండింగ్ లో ఉంటాయమ్మా. కొన్ని కోర్టుల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని చెప్పేసి మేము వింటున్నాము. సో మరి ఆస్ట్రేలియా దేశంలో కూడా ఇలానే ఉంటుందా పరిస్థితి? అక్కడ కేసులు సత్వరంగా పరిష్కరించబడతాయా? ఏ రకంగా ఉంటుంది? అంటే నేను ఒప్పుకుంటాను, ఇండియాలో పాపులేషన్ బట్టి అనుకోండి, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఎక్కువ టైం పడుతుంది. బట్ ఇక్కడ ఇక్కడ టైం పడుతుంది. ఒక్కొక్కసారి డేట్స్ మీద డేట్స్ వస్తూ ఉంటాయి కొన్ని కేసెస్ కి. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం చూడగలిగే లోపే జస్టిస్ జరుగుతుంది అని చెప్పచ్చు. సో అక్కడ పట్టినంత టైం పట్టదు, ఇక్కడ తొందరగానే అవుతుంది. బట్ డేట్స్ అస్సలు అవ్వకుండా తొందరగా అయిపోతుంది అని చెప్పలేం గానీ, బట్ మనకు కనిపిస్తుంది, మనం చూడగలుగుతాం ఆ కేసుకి ఏం జరుగుతుంది అని. ఓకే ఓకే ఓకే, చక్కటి సమాధానం ఇచ్చారు. ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు భారతదేశంలో ఎలాంటి కేసెస్ వస్తుంటాయనేది మనందరికి మా అందరికి తెలుసు. సో మరి ఆ దేశంలో ఎలాంటి కేసెస్ ఎక్కువగా మీరు చూస్తుంటారు? ఇది ఒకటి సమాధానం చెప్పండి. అచ్చా, తప్పకుండా అండి. ఇక్కడ మనకి లాగా అంటే ఫ్యామిలీ కేసెస్ ఇక్కడ ఎక్కువే ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టు ఫ్యామిలీ కేసెస్ కాకపోతే మనకి ఉన్నంత కొంచెం సెపరేషన్ కానీ ఇవన్నీ ఇక్కడ కొంచెం ఈజీ ప్రాసెస్ అక్కడికన్నా. అంటే వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు, గ్రౌండ్స్ చూపించక్కర్లేదు అని. బట్ అట్ ది సేమ్ టైం మన దగ్గర లాగే ఇప్పుడు, అంటే నేను ఫ్యామిలీ అనే ఎందుకంటున్నా అంటే ఈజీ టు అండర్స్టాండ్ అండి జనరల్ కాబట్టి. సో సేమ్ మన దగ్గర లాగే సెపరేషన్ అయ్యాక కౌన్సిలింగ్స్ అని ఉంటాయి ఇక్కడ కూడా. సో మన దగ్గర కూడా టైం పీరియడ్ ఇస్తారు జనరల్ గా సెపరేషన్ కి ముందు. ఆ టైం పీరియడ్ ఇక్కడ కూడా ఉంటుంది కౌన్సిలింగ్ కి వెళ్ళమని అది. సో ఎక్కువ వచ్చే కేసెస్ ఇక్కడ ఫ్యామిలీవి వస్తాయి. ఎక్కువ కార్పొరేట్ సైడ్ అలాంటివి ఎక్కువ మ్యాటర్సే ఉంటాయి ఇక్కడ జనరల్ గా, బిజినెస్ రిలేటెడ్వి అవి. కొంచెం ఇక్కడ ప్రతిది ఎలా అంటే లీగల్ అడ్వైస్ తీసుకోండి అన్నది ముందు ప్రతి మ్యాటర్, ఏది బిజినెస్ స్టార్ట్ చేసినా అంటే చిన్న చిన్న మ్యాటర్స్ కైనా, ఐ మీన్ డే టు డే ట్రాన్సాక్షన్, ఇప్పుడు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు
అలాంటప్పుడు లీగల్ అడ్వైస్ తీసుకోండి అని కొంచెం ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు ఇక్కడ బిఫోర్ స్టార్టింగ్ ఏదైనా. సో మన దగ్గర కొంచెం అది అంటే లా అంటే పెద్ద కేసులు ఉంటేనే వెళ్ళాలి లాయర్స్ దగ్గరికి అన్న ఇంప్రెషన్ ఒకటి ఉండింది అక్కడ, బట్ ఇక్కడ అలాంటివి ఎక్కువ వస్తాయి కొంచెం. సో అలా ఎక్కువ అప్రోచ్ అవుతారు. అండ్ ఇక్కడ క్రిమినల్ మ్యాటర్స్ వస్తూ ఉంటాయి, సివిల్ లిటిగేషన్ వస్తాయి. నేను కొంచెం ఇండియాను ఇక్కడ రెండు చూస్తాను కాబట్టి ఇంటర్నేషనల్ మ్యాటర్స్ వస్తూ ఉంటాయి ఎక్కువ నాకు, ట్రేడ్ రిలేటెడ్ అవి. సో అదండి, ధన్యవాదాలమ్మా. సో ఇంతటి ఇప్పుడు మొత్తానికి ఏం జరిగింది అంటే, ఎంతో చదువుకున్న మీరు అసలేమి చదువుకొని నాలాంటి వాడికి సమాధానం ఇచ్చారు మీరు, ధన్యవాదాలు. అయ్యో అలా ఏం లేదండి, భలే వాళ్ళే చదువుది ఒక్కొక్కసారి సర్టిఫికేట్స్ ఏ కాదు కదా, లైఫ్ టీచర్స్ అలాట్ అన్నమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ కౌంట్స్ కదండి. ఈ రోజు నేను మీతో ఇలా మాట్లాడగలిగినందుకు నేను చాలా చాలా హ్యాపీ అమ్మా. ఇది ఒక మెమరబుల్ డేగా నేను అనుకుంటున్నాను. ఓకేమ్మా, మరి మరొక కాలర్ కి అవకాశం ఇస్తూ మరి మీకు బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నేను ఉంటానమ్మా. ప్రోగ్రామ్ సుమిత్ర గారు, శ్రీదేవి చెప్పండి. మీరు కంటిన్యూ చేయండి. ఇంటర్నేషనల్ లాయర్స్ యువర్ ఓన్ ఫర్మ్ అబౌట్ దట్ వన్. యా, సో నా ఇక్కడ అయిన తర్వాత అదండి, నేను నా ఓన్ లా ఫర్మ్ స్టార్ట్ చేస్తాను, ఆస్క్ ఇంటర్నేషనల్ లాయర్స్ అని. సో సార్ట్ ఆఫ్ జనరల్ ప్రాక్టీస్ ఇందాక చెప్పినట్టు, సో ప్రాపర్టీ లాస్, ఫ్యామిలీ, సివిల్ లిటిగేషన్, క్రిమినల్, ఇలా సార్ట్ ఆఫ్ జనరల్ ప్రాక్టీస్. సో ఇందాక నేను ఇందాక కాలర్తో రీసెంట్ గా చెప్పినట్టు ఇక్కడ ప్రతిదీ కొంచెం లీగల్ అడ్వైస్ అవి తీసుకోమని ఎంకరేజ్ చేస్తారు అన్నిటికీ. సో అలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాము ప్యారలల్ గా. కన్విన్సింగ్ ఇండియాలో మనకి కన్విన్సింగ్, యాక్చువల్లీ కన్విన్సింగ్ కాన్సెప్ట్ ఎక్కువ మనకి లేదు, బట్ ఇక్కడ కన్విన్సింగ్ సెపరేట్ లాయర్స్ ఎక్కడ కన్విన్సర్స్ అని కూడా చేస్తూ ఉంటారు, బట్ ప్రాపర్టీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అవి చూస్తారు అన్నమాట. సో అవి చూస్తూ ఉంటాం మేము. ఇమిగ్రేషన్ చూస్తాము, సో క్రిమినల్ మ్యాటర్స్ తీసుకుంటాను. సో కొంచెం ఇమిగ్రేషన్ కన్విన్సింగ్ దానికి నాకు సెపరేట్ స్టాఫ్ వాళ్ళు ఉన్నారు, బట్ సివిల్ లిటిగేషన్స్, క్రిమినల్ అవి నేనే చూస్తాను అన్నమాట. ఫ్యామిలీ లాస్ అలాంటివి. సో ఇట్స్ ఎ డ్రీమ్ డెఫినెట్ గా, ఆస్క్ ఇంటర్నేషనల్ లాయర్స్ అన్నది. యా, ఇట్స్ ఎ డ్రీమ్. అండ్ ఏదో చెప్పినట్టు మనకి ఇది చెప్తారు చూడండి, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎ స్ట్రాంగ్ ఉమెన్ అంటారు, బట్ నా కేస్ లో రివర్స్ అన్నమాట. సో నేను అది అదర్ వే అరౌండ్. సో నాకు మా హస్బెండ్ సపోర్ట్ ములానే ఇంత జరిగింది అని చెప్పాలి. సో ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఆయన్ని మా వారికి క్రెడిట్ ఇవ్వడానికి. సుమిత్ర గారిని ఇంత చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు, మీకు కూడా థ్యాంక్స్ అండి. డెఫినెట్ గా అండి, యాక్చువల్లీ పార్ట్నర్స్ ఎప్పుడైనా ఏ ఫీల్డ్ లో అయినా అండ్ ఎస్పెషల్లీ లా ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఇంకొంచెం అండ్ ఎస్పెషల్లీ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వచ్చి ఇక్కడ ఇది అవ్వడంలో అంటే ఆ జర్నీకి అంతా ప్రాపర్ ఆ సపోర్ట్ లేనిదే ఆబ్వియస్ గా ఇది రాలేము. అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ సే నేను ఏదో పెద్ద పొజిషన్ లో ఉన్నాను అన్నట్టు అని కాదు, బట్ ఇక్కడ ఉండి నలుగురికి హెల్ప్ చేయగలిగే పొజిషన్ లో ఉన్నందుకు. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, హాయ్ చెప్దాం సుమిత్ర గారు. డెఫినెట్. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను వైజాగ్ నుండి వీరేంద్ర మాట్లాడుతున్నాను. వీరేంద్ర గారు స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. మనతో పాటు ఉన్నారు శ్రీమతి సుమిత్ర గారు. నమస్తే మేడం గారు. సుమిత్ర గారు అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? మేడం గారు మీరు అక్కడ జస్టిస్ సుమిత్ర అయ్యే అవకాశం ఉందండి? గుడ్ క్వశ్చన్ అండి. కాకపోతే సంహో ఐఎమ్ హ్యాపీ ఇందులో ప్రస్తుతానికి, బట్ యా జడ్జ్ అవ్వాలి అన్నది కూడా ఇండియాలో ఉన్నప్పుడు అనిపించేది నాకు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ ఫీల్ ఇదే, ఐ మీన్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దిస్ అండ్ హ్యాపీ విత్ దిస్, బట్ హోప్ఫుల్లీ ఏమో డౌన్ ది లైన్ అనిపిస్తే ఐ మే ట్రై ఫర్ ఇట్. అంటే నెక్స్ట్ టైం మా ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ టైం మీరు ఇదే ఇంటర్వ్యూ మాకు ఎలా ఇవ్వాలంటే జస్టిస్ సుమిత్రగా ఇవ్వాలని మా కోరిక అండి.
సో స్వీట్ డెఫినెట్ గా మీ అందరి బ్లెస్సింగ్స్ విషెస్ ఉంటే జరుగుతుందేమో, వీ నెవర్ నో. ఇందాక నేను అన్నట్టు నాకు ఇక్కడికి వచ్చే ముందు అసలు ఇక్కడ లాయర్ అవుతాను అనుకోలేదు నేను. సో వచ్చి మళ్ళీ వచ్చేస్తాం, ప్రాక్టీస్ అక్కడే చేస్తాను అనుకున్నా, బట్ సంహౌ అది అలా ఆలోచన వచ్చి ఇక్కడ అవ్వడం జరిగింది. సో వీ నెవర్ నో, మీరు అన్నట్టు జరుగుతుందేమో అది కూడా. ఒక ఇండియన్ గా ఉండి ఆస్ట్రేలియాలో సుప్రీం కోర్టు సోలిసిటర్ గా ఎదిగినందుకు మాకు చాలా గర్వంగా ఉందండి. మీ ఫీల్, మీ జర్నీ అబౌట్ దిస్? నాకు చాలా, నాకు ఎక్సైటింగ్ గా హ్యాపీగా ఉంటుందండి. బట్ అట్ ది సేమ్ టైమ్ ఇందాక మీకు అన్నట్టు ఇట్స్ నాట్ లైక్ ఎప్పుడు ఎండ్ దేనికి ఉండదు, అంటే ఇది వచ్చేసాను అయిపోయింది అన్నట్టు ఉండదు. ఇట్స్ ఎ జర్నీ. సో అదే అంటారు, సక్సెస్ కి ఎప్పుడు పులి స్టాప్ ఉండదు, ఇట్స్ ఆన్ గోయింగ్ థింగ్ అనమాట. సో ఎప్పటికప్పుడు మనం గోల్స్ అవి సెట్ చేసుకుంటూ ఉండి చేయాలి. బట్ ఐఎమ్ హ్యాపీ. సో ఇందాక నేను మీరు అన్నట్టు ఇట్స్ నాట్ కష్టపడితే అఫ్కోర్స్ ఎప్పుడు ఆ రిజల్ట్ రాకుండా ఉండదు. ముందుగాను వెనక్గాను రిజల్ట్ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైమ్ గుడ్ విషెస్, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ అన్ని కూడా వర్కౌట్ అవుతాయి అనుకుంటా నేను. ఐ బిలీవ్ దట్. సో ఐఎమ్ హ్యాపీ. ఇది దిస్ వన్ ఇస్ లైక్ ఇందాక నేను మీతో అన్నట్టు ఇట్స్ ఐ డ్రీమ్. ఇట్స్ ఆబ్వియస్ గా ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఇండియన్ లాయర్స్ చాలా తక్కువ, అండ్ ఎస్పెషలీ సౌత్ ఇండియన్ లో తెలుగు ఫిమేల్ లాయర్స్ లో ఐఎమ్ ది వన్. సో ఇప్పటి వరకు నాకు తెలిసిన దాంట్లో. సో అంటే ఇండియాలో కూడా అయ్యి ఇక్కడ కూడా వచ్చి ఇండియాలో లాయర్, ఓవర్సీస్ లో లాయర్ అయ్యి ఉండి ఇక్కడికి వచ్చి అయిన వాళ్ళల్లో. సో ఆబ్వియస్ గా ఇట్స్ లైక్ ప్రౌడ్ మూమెంట్. బట్ అట్ ది సేమ్ టైమ్ మనం అది బ్యాలెన్స్ చేసుకోవాలి, ఆ ప్రౌడ్ మూమెంట్. నేను ఏమంటారు ఆ ఇది. సో బట్ ఐఎమ్ హ్యాపీ. ఇట్స్ అ డ్రీమ్. ఎప్పుడు నాకు అది ఒక ఇలాగే అనిపిస్తుంది, ఓ అవునా జరిగిందా అని. సో ఐ స్టిల్ రిమెంబర్ అనమాట, నాది అడ్మిషన్ ఇక్కడ కన్ఫర్మ్ అయినప్పుడు మేము సిడ్నీలో వాక్ చేస్తున్నాం. ఐ వాజ్ లైక్ ఎవ్రీ డే ఒక ఇంకా లాస్ట్ ఇది. సో ఆ ఇమెయిల్ కోసం నేను వెయిట్ చేస్తున్నా, ఒక అడ్మిషన్ డేట్ కన్ఫర్మ్ చేస్తారు, ఇమెయిల్ వస్తుంది బోర్డ్ నుంచి. సో ఆ పీరియడ్ ఇస్ లైక్ అంటే జరిగే వరకు ఆబ్వియస్ ఇప్పుడు నేను అదే అన్న, జరిగిపోయిన తర్వాత మనం అనుకోవడం వేరు, బట్ అది పాస్ అయ్యేటప్పుడు ఆ ఫేస్ చేయడం ఇట్స్ ఛాలెంజింగ్ కదా. వాక్ చేస్తుంటే ఐ స్టిల్ రిమెంబర్, అప్పుడు ఆ ఇది వచ్చింది అనమాట. మా రిలేటివ్స్ కూడా వచ్చారు ఇండియా నుంచి అప్పుడు. సో అందరం వాక్ చేస్తున్నాం, అంతే అది కనిపించింది నాకు నోటిఫికేషన్ లో, ఇమెయిల్ వచ్చిందని. ఓ మై గాడ్, సచ్ ఏ మూమెంట్. కొన్నిసార్లు అనిపిస్తుంది లైక్ ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్. ఎస్, ప్రౌడ్ మూమెంట్ అండ్ సక్సెస్ అయ్యారు, ఇది ఇంకా ప్రౌడ్ మూమెంట్. మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి హాయ్ చెప్తాను. హలో అండి, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నేను చంద్రశేఖర్ అండి, ఇండియా వనస్థలీపురం నుంచి మాట్లాడుతున్నాను అండి, హైదరాబాద్. చంద్రశేఖర్ గారు, ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం అండి. మనతో పాటు ఉన్నారు సుమిత్ర గారు. ఓకే సుమిత్ర గారు, నమస్కారం అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. మేడం, మీరు ఇలా చేయడం బాగాలేదండి. ఏంటండి? నిన్న మీరు మా ఇండియన్స్ పై మీరు విషెస్ చెప్పలేదు, మీరు ఆశీస్సులు ఇవ్వలేదు, అందుకని క్రికెట్ లో ఓడిపోయాం మేము. ఓ నో, మీరే గెలిచారు, ఆస్ట్రేలియా గెలిచింది మరి. లేదండి, అలా ఏం లేదు. ఎప్పుడు ఏమంటారు, ఇప్పుడు అదే నేను అంటున్నా, ఆ ఇండియా మీద ఎప్పుడు ఎఫెక్ట్ అలాగే ఉంటుంది. అది ఇంకా ఇప్పుడు ఇండియా మహిళలపై, ఇండియా మహిళలది, క్రికెట్ మహిళలది ఒక కోరిక ఉంది, ఒక్కసారైనా వరల్డ్ కప్ కొట్టాలని, మహిళా వరల్డ్ కప్ స్పోర్ట్స్ లో కామన్ కదండి, విన్ అండ్ ఇది, ఒకళ్ళు విన్ అయితే ఒకళ్ళు ఇది అవుతారు. సో ఈ టీమ్ పేర్లలోనే ఉంది, మీకు తెలుసా? ఈ టీమ్ పేర్లలోనే ఉంది. ఇండియా అంటే ఏంది? ఇండియా ఆప్కు జీత్ దియా, ఇందులో దియా అంటే ఏంది? ఇచ్చిన నోట్. ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా జీత్ లేలియా.
ఆస్ట్రేలియా ఇండియా నైస్ చెప్పండి మేడం ఇంకా మీరు ఇండియాలో ఫాలో అవుతుంటారా మీరు క్రికెట్ అది చూస్తూ ఉంటారా అమ్మో పిచ్చి అండి క్రికెట్ అంటే పిచ్చి అండి బాబు హైదరాబాద్ లో జరిగితే వెళ్ళి స్టేడియం వెళ్ళి చూస్తాం మేము వెళ్ళి మన మన టీమ్ కి సపోర్ట్ చేస్తాం మేము ఓకే గుడ్ సుమిత్ర గారు చెప్పండి మీరు ఇండియాలో ఎక్కడ ఉండేవారు మాది ఎల్బీ నగర్ లోనే అండి అయ్యో నేను వనస్థలిపురం అండి అవును మీరు అనగానే నేను అదే అనుకున్నాను రంగారెడ్డి ఎప్పటి నుంచి అవసరం పడుతున్నాను మీకు ఫోన్ కలపడానికి ఓ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ట్రయింగ్ అలాగైనా మాట్లాడారు ఆల్ ది బెస్ట్ మేడం ఆల్ ది బెస్ట్ మీకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ నైస్ టాకింగ్ టు యూ థ్యాంక్ యూ మేడం చంద్రశేఖర్ పేరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు మీకు మాట్లాడతాను చంద్రశేఖర్ నా పేరు డెఫినెట్గా నేను గుర్తు పెట్టుకుంటానండి థ్యాంక్ యూ చందు చందు సబ్కా బంధు వావ్ రహతా హై బిందాస్ ఖాతా హై చందు సబ్కా బంధు రహతా హై బిందాస్ ఖాతా హై వెజ్ పఫ్ వితౌట్ సాస్ సూపర్ అండి పర్ఫెక్ట్ బాగా చెప్పారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి బాయ్ అండి చందు గారు అండ్ మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారండి నమస్కారం అండి శ్రీదేవి గారు అండ్ సుమిత్ర గారు నమస్తే అండి నా పేరు కూడా ఎస్ తోటి స్టార్ట్ ఉందండి శ్రీనివాస్ శ్రీదేవి సుమిత్ర శ్రీను గారు యా అండ్ సుమిత్ర గారు కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బయట దేశంలో అక్కడ మీరు సుప్రీంకోర్టు జడ్జి అయినారన్న విషయం తెలిసింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మన హైదరాబాద్ లో పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళు బయట దేశంలో అంత పెద్ద పేరు తెచ్చుకొని అంత పెద్ద కోర్టులో అంత మంచి ప్లేస్ లో ఉన్నారంటే వి ఆల్ యాజ్ ఇండియన్స్ వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ థాంక్స్ అండి అండ్ స్మాల్ కరెక్షన్ జడ్జ్ కాదండి లాయర్ నే బట్ థాంక్స్ అండి థాంక్యూ ఓ కంగ్రాట్స్ అండి వాట్ ఎవర్ ఇట్ ఇస్ బట్ అంత పెద్ద లో లాయర్ గా ఉన్నారంటే మామూలు విషయం కాదు రియల్లీ చెప్పాను థాంక్స్ అండి థాంక్యూ ఎక్సైటింగ్ గానే ఉంటుంది నాకు కూడా మన 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 ఎల్బీ నగర్ మన పక్కన ఉన్నటువంటి మలక్పేట దగ్గర నుంచి వెళ్ళారంటే ఇంకా గొప్ప అనిపిస్తుంది అవునండి నాదంతా యాక్చువల్లీ పుట్టడం పెరగడం అంతా హైదరాబాదే సో యాక్చువల్లీ మా పుట్టిల్లు అత్తగారిల్లు అంతా కూడా హైదరాబాదే అనమాట మా నాన్నగారు వాళ్ళది వచ్చేసి నాచారం దగ్గర సో మాది అత్తయ్య గారి వాళ్ళది వచ్చి ఎల్బీ నగర్ లో సో అంత ఆ రేడియస్ లోనే జరిగింది నా ఎడ్యుకేషన్ కానీ ప్రాక్టీస్ కానీ పెరగడం అంతా సో గుడ్ టు టాక్ అండి మీ అందరితో అదే నేను ఇప్పుడు అనుకుంటున్నా లైక్ ఎంత మంచి ఆపర్చునిటీ రియల్లీ థ్యాంక్స్ టు ఎన్ఆర్ఐ రేడియో ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకు కూడా అందరితో ఇలా మాట్లాడడం మీరు హుస్సేన్ సాగర్ కి అటువైపు ఉంటారు మేము హుస్సేన్ సాగర్ కి ఇటువైపు ఉంటాం సికింద్రాబాద్ లో ఉంటాం ఓకే అచ్చా నైస్ నైస్ నాది ఒక చిన్న డౌట్ ఒక చిన్న ప్రశ్న అనేది ఇక్కడ అంటే మన ఇండియాలో అంటే ఇప్పుడు విడాకులు ఇప్పుడు కామన్ అయిపోయింది అనుకోండి బట్ ఎనీహౌ ఇప్పుడు కూడా విడాకులు ఇవ్వడానికి కొంచెం టైం ఇస్తారు స్పేస్ ఇస్తారు కౌన్సిలింగ్ అనేది పెడతారు అదంతా పెట్టిన తర్వాత విడాకులు ఇస్తారు కదా ఇప్పుడు ఆ దేశంలో జనరల్ గా ఆస్ట్రేలియా లాంటి దేశంలో ఎంత ఈజీగా వస్తుందండి అంటే ఒకవేళ ఒక ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ అండ్ డబ్బులు వైఫ్ అండ్ హస్బెండ్ విడాకులు తీసుకోవాలి అనుకున్నారనుకోండి ఇంత లాంగ్ ప్రాసెస్ ఉంటుందా లేకపోతే జనరల్ గా మామూలుగా అండ్ వాట్ విల్ బి ద పిల్లల పరిస్థితి దానికి సంబంధించిన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఓకే ఈ సెపరేషన్ విడాకులు తీసుకునే పాయింట్ కి వచ్చి బేసిక్ గా అక్కడ లాగా ఇక్కడ ఒక 1 ఇయర్ పీరియడ్ అయితే బేసిక్ గా ఉంటుందండి 12 మంత్స్ సో 12 మంత్స్ సెపరేషన్ అన్నది ఉండాలి వీళ్ళ మధ్యలో ఇక్కడ యాక్చువల్ కిడ్స్ ఇన్వాల్వ్ అంటే ఈ సెపరేషన్ విడాకులు ఒక పార్ట్ అండ్ కిడ్స్ రిలేటెడ్ ఇష్యూ ఒకటి అనమాట సో పిల్లలు ఉన్నారు అంటే పేరెంటింగ్ ఆర్డర్స్ తీసుకుంటారు జనరల్ గా సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇద్దరు మధ్యలో పిల్లలు టైం స్పెండ్ చేయడం కానీ వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ అది ఇవ్వడం కానీ అండ్ అలాగే వాళ్ళ చైల్డ్ బెనిఫిట్ సపోర్ట్స్ ఎలా వస్తాయి ఎలా షేర్ చేసుకుంటారు ఎక్స్పెన్సెస్ అవి అవన్నీ కొంచెం పేరెంటింగ్ ఆర్డర్ కింద తీసుకుంటారు అనమాట కంపల్సరీగా తీసుకుంటారు ఇక్కడ కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు రిలేషన్షిప్ లో అని అండ్ ఇక్కడ కొంచెం లివింగ్ రిలేషన్షిప్స్ ఎక్కువ కాబట్టి
పెళ్లి జరిగితేనే విడాకులు వరకు, ఒకవేళ పెళ్లి జరగకపోతే దే కెన్ గెట్ సెపరేటెడ్ అనమాట. సెపరేట్ అయిపోయి ఆ డీటెయిల్స్ మటుకు పిల్లలు ఉంటే పిల్లలు రిలేటెడ్, అంటే ఇప్పుడు పిల్లలకి రిలేటెడ్ ఏదైనా మేజర్ ఇష్యూస్ ఉంటే కలిపి డెసిషన్స్ తీసుకోవడం అవన్నీ ఉంటాయి. సో అలా పేరెంటింగ్ ఆర్డర్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ పేరెంట్స్ లో ఎవరైనా ఒక పేరెంట్ కేపబుల్ కాదు డీల్ చేయడానికి కిడ్స్ ఇష్యూస్ తో అంటే దానికి మళ్ళీ సెపరేట్ గా ఒక ఆర్డర్ వేసుకోవచ్చు కోర్ట్ నుంచి తెచ్చుకోవడానికి. అంటే ప్రాపర్ అరేంజ్మెంట్స్ చేసుకోవచ్చు పిల్లలు రిలేటెడ్. ఇక్కడ అక్కడ ఉన్నాయి మనకి బేసిక్ గా ఎంత ప్రాక్టికల్ గా అన్నది కూడా పాయింట్ కదా ఒక్కొక్కసారి. అంటే కల్చర్ బేస్ ఇక్కడ ఒకవేళ అంటే విడిపోయిన తర్వాత ఇఫ్ ఫాదర్ వెళ్ళి వాళ్ళ పాపను చూడాలనుకుంటే అగైన్ హీ హాస్ టు అప్రోచ్ పోలీస్ స్టేషన్, హీ హాస్ టు టేక్ అన్ అపాయింట్మెంట్, మళ్ళీ వెళ్ళి ఆవిడ వెళ్ళి కలవాలి. అంటిల్ అన్లెస్ దట్ అంటే వైఫ్ షీఈ్ యాక్సెప్టబుల్ అప్పుడే వెళ్ళి చూసే అవకాశం ఉంటుంది. కానీ జనరల్గా అయితే అలౌ చేయరు. ఓన్లీ ఎక్స్పెన్సెస్ వరకు, ఎకనామిక్స్ రిలేటెడ్ ఇష్యూస్ మాత్రమే మాట్లాడతారు తప్పించి జనరల్గా మాట్లాడడానికి దే హ్యావ్ టు అండర్గో లాట్ ఆఫ్ ప్రాసెస్. అట్లాగే అక్కడ కూడా అట్లాగే ప్రాసెస్ ఉంటుందండి. ప్రాసెస్ అంటే మెయిన్ అంటే అదే నేను అంటున్నా, అంటే కేస్ టు కేస్ బేసిస్ అనమాట. పేరెంటింగ్ లో వాళ్ళ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంటే ఒక రకమైన అరేంజ్మెంట్ ఉంటుంది, అంటే కన్సెంట్ ఆర్డర్స్ కింద. ఒకవేళ లేదు అంటే బేసిక్ గా ఇప్పుడు ఇండియాలో కూడా చేంజ్ అవుతుంది, ఎందుకంటే కొన్ని కేసెస్ మెయిన్ చేసినవే ఉన్నాయి కూడా. సో వాళ్ళు పేరెంట్స్ ఇద్దరు సెపరేట్ అయిపోయాక కూడా పిల్లల విషయంలో ఇద్దరు కలిపి డెసిషన్ తీసుకోవడం, టైం స్పెండ్ చేయడం కూడా ఫాదర్ దగ్గర మదర్ దగ్గర కలిపి టైం స్పెండ్ చేయడం అవన్నీ కూడా ఉంటున్నాయి ఇప్పుడు ఇండియాలో కూడా. ఆ అగ్రిమెంట్కి వస్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్, సారీ సెపరేట్ అయ్యాక కూడా మదర్ అండ్ ఫాదర్. సో అంటే సెపరేషన్ వీళ్ళకి కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ మదర్ అండ్ ఫాదర్ కాదు కదా, ఆబ్వియస్ కాదు. యూ గెట్ మీ, పిల్లలు స్పెండ్ చేయాలి ఇద్దరితో అన్నట్టు. నేను మోర్ కన్సర్న్ అబౌట్ ది చిల్డ్రన్ ఉండలేండి. అంటే బేసిక్ గా నేను క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఇక్కడ లాగానే అంటే అక్కడ ఆల్రెడీ పిల్లలు ట్యూన్ అప్ అయి ఉన్నారు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఫాదర్ మదర్ విడిపోతారని. ఇక్కడ ఇంకా అంత హ్యాబిట్ కాలేదు, ఎందుకంటే ఇంకో ఫాదర్ యాక్సెప్ట్ చేయడం కానీ ఇంకో మదర్ని యాక్సెప్ట్ చేయడం అంత అంత ఈజీగా సిచ్యువేషన్ లో. ఇక్కడ ఇంత టఫ్ గా ఉంటుంది, అక్కడ ఎట్లా ఉంటుంది అని అంతే. అవునండి, అవును. లేదు ఇక్కడ అది ఇంకా మన కల్చర్ బేస్ కొంచెం అంత కామన్ గా ఉండదు కాబట్టి అది ఎక్కడ ఉండే ప్రోస్ అండ్ కాన్స్ అక్కడ ఉన్నాయి. అండ్ అక్కడ ఆడపిల్లలకు ఆస్తి హక్కు ఉందండి. ఏంటండి? ఆడపిల్లలకు ఆస్తి హక్కు ఉందా? ఆడపిల్లలకు ఆస్తి ఆస్తి ప్రాపర్టీ రైట్ ఆస్తి హక్కు ప్రాపర్టీలో వాళ్ళకి కూడా షేర్ ఉందా? షేర్ ఉందా? ప్రాపర్టీ రైట్స్ కొంచెం ఇక్కడ డిఫరెంట్ గా ఉంటాయండి అక్కడతో. అంటే విల్స్ అక్కడలాగే ఇక్కడ విల్స్ అవి రాస్తారు. సో ఇట్ డిపెండ్స్ ప్యూర్లీ వీళ్ళు డిసైడ్ అయిన దాన్ని బట్టి అనమాట. అంటే విల్ చేసే వాళ్ళ ఇష్టం ఎంత ఇస్తారు ఏంటంటే. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ విల్స్ చేస్తారు ఇక్కడ, విల్ డ్రాఫ్ట్ చేసి పెట్టుకుంటారు ముందే. జస్ట్ ఇన్ కేస్ లేదు అంటే అక్కడలాగే ఇక్కడ లీగల్ ఎయిర్స్ ప్రూవ్ చేసుకోవాలి, బట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి చూస్తుంది అనమాట అంతా. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. అండ్ చివరిగా హ్యాపీ హోలీ అండి, హ్యాపీ ఉమెన్స్ డే అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. హ్యాపీ హోలీ. బాయ్ అండి. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు ఉన్నారండి, సుమిత్ర గారు. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో, ఎవరండి మాట్లాడు? హలో హలో, మీరెవరండి? ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం అండి. హలో హలో, నేను కుషీల్ మాట్లాడుతున్నా హైదరాబాద్ నుంచి. ఓకే అండి, మనతో పాటు సుమిత్ర గారు ఉన్నారు. హాయ్ సుమిత్ర గారు. హలో అండి, నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, నేను కుషీల్ మాట్లాడుతున్నా అండి హైదరాబాద్ నుంచి. కుషీల్? ఓకే. మేడం, మీరు అక్కడ ఆస్ట్రేలియాలో సాలిసిటర్ అయినారు, వి ఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మేడం. కుషీల్ రెడ్డి రంగారెడ్డి కోర్టు నుంచా మీరు? హలో హలో, దిస్ ఇస్ కుషీల్. కుషీల్ ఫ్రమ్ కుషీల్ ఫ్రమ్ హలో హలో, మీరు రంగారెడ్డి కోర్టు నుంచా? హలో హలో, డిస్టర్బెన్స్ వస్తుందండి, కట్ చేసి మళ్ళీ చేయండి. ఓకే సుమిత్ర గారు, మరి మీరు అక్కడ ఏ ఏ సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు?
నేను యాక్చువల్ సోషల్ యాక్టివిటీస్ లో కొంచెం యాక్టివ్గా ఉంటాను అనమాట, అంటే ఆర్గనైజేషన్స్ అవి. సో సంహవ్ మన అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడున్న తెలుగు ఇండియన్ ఆర్గనైజేషన్స్, తెలుగు ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా హెల్ప్ఫుల్ చాలా మందికి. అంటే ఓవర్సీస్ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అవుతారు, సో మన రిలేటెడ్ కల్చర్ కానీ పండుగలు కానీ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఒకరికొకళ్ళు తెలుసుకోవడం కానీ అవన్నీ అసోసియేషన్స్ త్రూ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఎంటీఎఫ్ మెల్బోర్న్ తెలంగాణ ఫోరం ఉంది, తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా ఉంది, సో మన తెలుగు రిలేటెడ్వి. సో అందులో యాక్చువల్లీ ఎంటీఎఫ్ లో వెంకట్ నూకాల అని ఆయన ఫౌండర్ ప్రెసిడెంట్. సో ఈజీ లైక్ ఆయన గురించి చెప్పాలి ఎందుకంటే ఆయన యాక్చువల్లీ అందరినీ బాగా కలుపుతూ ఉంటారు. సో ఆర్గనైజేషన్ తెలుగు రిలేటెడ్ పండుగ బతుకమ్మ పండుగ చేస్తూ ఉంటారు. అవునా? యా, ఇప్పుడు ప్రెసెంట్ ప్రెసిడెంట్ రాజు వేముల అని ఆయన చూస్తున్నారు అనమాట. బట్ ఇట్స్ లైక్ మన ఇన్వాల్వ్, అందులో నేను ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ని ఇప్పుడు. బట్ ఇట్స్ నాట్ లైక్ మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మన వాళ్ళందరినీ వదిలి ఇంత దూరం వస్తాం. ఆబ్వియస్ గా అసోసియేషన్స్ లో ఎస్పెషలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్ ఒకటి రెండు సార్లు కలిసిన తర్వాత ఫ్యామిలీ అవుతారు డెఫినెట్ గా వాళ్ళు. అండ్ అట్ ది సేమ్ టైమ్ నేను కొత్తగా వస్తున్న యంగ్ ఫ్యామిలీస్ కి, యంగ్ మైగ్రెంట్స్ కి నేను మొన్న మధ్య మేము ఒక డొమెస్టిక్ వైలెన్స్ ప్రోగ్రామ్ కూడా ఇచ్చాము, అందులో కూడా మేము అదే అవేర్నెస్ స్ప్రెడ్ చేసాం అనమాట. ఇలాంటి అసోసియేషన్స్ లో ఇన్వాల్వ్ అవ్వడం అది ఉండాలి, ఒకరికొకళ్ళు ఇంటరాక్షన్ ఉంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్. మన వాళ్ళు ఉన్నారు, సో దే ఆర్ పీపుల్ టు హెల్ప్, సో అది తెలియాలి యంగ్ జనరేషన్ కి అని అనుకుంటూ ఉంటాం అనమాట. సో అదే మొన్న కూడా మేము చెప్పాం. సో అలాగే తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా ఉంది, సో అందులో కూడా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ నేను నా ఇన్వాల్వ్మెంట్ అందులో కూడా నేను 25th ఇయర్ దాంట్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కింద ఉన్నా అనమాట. అది పెట్టి 25 ఇయర్స్ అవుతుంది, సో అప్పుడు అందులో ఉన్నా. ఇంకోటి ఇక్కడ గైడ్ డాగ్ విక్టోరియా అని ఒక, అంటే యాక్చువల్లీ కాన్సెప్ట్ బాగుంటుంది, ఆస్ట్రేలియన్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అది. సో అందులో పప్పీస్ ని పప్పీ రేజర్ కింద వాలంటీరింగ్ చేశాను అనమాట నేను. సో మనకి ఈ చూపు లేని వాళ్ళకి, బ్లైండ్ పీపుల్ కి హెల్ప్ చేస్తాయి ఆ గైడ్ డాగ్స్, గైడ్ చేస్తాయి అనమాట అవి. సో వాటిని పుడుతూనే వాటికి అలా ట్రైన్ చేస్తారు ఆ పప్పీస్. యా, పెట్ ని. సో ఇప్పుడు మనం తీసుకొచ్చాక ఎవ్రీ 2 వీక్స్ దానికి ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ అలా ఇచ్చాక దానికి అసెస్మెంట్ ఉంటుంది ఆ డాగ్ కి, అప్పుడు అది ఎలిజిబుల్ అయ్యాక వాళ్ళకి గైడ్ చేయగలుగుతుంది అనమాట, ట్రాఫిక్ దగ్గర రోడ్ క్రాస్ చేయించడం అవన్నీ. సో ఇలా కొన్ని యాక్టివిటీ ఆర్గనైజేషన్. యా, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అది కదా, గ్రేట్ కదా, బాగా హెల్ప్ చేస్తాయి అవి నిజంగా. అంటే గ్రీన్ లైట్ రాగానే తీసుకెళ్తాయి, రెడ్ లైట్ వస్తే కూర్చుంటాయి. సో ఆ పర్సన్ కి ఆ చూపు లేని వాళ్ళకి అవి గైడ్ చేస్తాయి అనమాట. సో అదొక అవును, ఇక్కడ అలా ఉంది. సో అదొక నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, బట్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అది. సో దాంట్లో చేశాను నేను వాలంటీరింగ్. సో ఇప్పుడు ఎంటీఎఫ్ లో అండ్ థాయిలో, బట్ ఇట్స్ గుడ్ అండి ఇలాంటి ఉన్నాయి ఇన్వాల్వ్ అవ్వడానికి. సో ఇలాంటి యాక్టివిటీస్ అపార్ట్ ఫ్రమ్ మై ప్రాక్టీస్ వీటిల్లో ఉంటూ ఉంటా. బట్ యా, విత్ ఆర్గనైజేషన్స్ లైక్ ఎంటీఎఫ్ అండ్ థాయ్ ఐ హావ్ లైక్ స్పెషల్ బాండింగ్ ఉందన్నమాట నాకు. సో ఐ థింక్ అందులో చేసే వాళ్ళందరూ కూడా ఎంత బిజీ లైఫ్ లో కూడా ఆబ్వియస్ గా అందరు టైం తీసుకొని ఆర్గనైజేషన్స్ కి టైం ఇస్తూ ఉంటారు కమిటీ మెంబర్స్ అంతా. మన పండుగలు చేస్తూ ఉంటారు. సో ఆబ్వియస్ ఇక్కడ కూడా అంటే ఆ పండుగ సీజన్ లో మళ్ళాగా రెడీ అయ్యి చీరలు కట్టుకొని అందరూ కనిపిస్తూ ఉంటారు. ఓకే అండి, మన హాయ్ చెప్దాం. హాయ్ అండి, హర్ష గారు స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. హాయ్ అండి శ్రీదేవి గారు, నమస్కారం అండి. నమస్కారం అండి సుమిత్ర గారు. నమస్తే అండి. నా పేరు హర్ష అండి, నేను యూకే నుంచి మాట్లాడుతున్నాను. ఓ నైస్, చెప్పండి ఎలా ఉన్నారు? బాగున్నానండి, నేను వింటున్నాను కాన్వర్సేషన్. బట్ నాకు కూడా దీంట్లో పెద్దగా తెలియదు, కాకపోతే ఏంటంటే ఒక జనరల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు లాస్ అనేవి ప్రతి దేశంలోని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది అనుకుంటాను, ఇక్కడ కూడా అంత క్విక్ గా ఉండదేమో. కానీ మానిపులేషన్ లో సో కంపేర్ అని చెప్పలేను, కానీ ఇది ఇక్కడైతే కొంచెం కష్టమే మానిపులేట్, అంటే దాంట్లో ఉన్న లూప్స్ ఉపయోగించుకోవడం ఇవి తక్కువే. సో ఆస్ట్రేలియా పరిస్థితి ఎలా ఉంటుందండి, లోస్ ని మనం మానిపులేట్ చేసే వాళ్ళు ఉన్నారా అని?
మొత్తంగా అంటే లేవు అని చెప్పలేను, బట్ అట్ ది సేమ్ టైం మీరు చెప్పినట్టు యూక్వల్ అంటే వెస్టర్న్ కంట్రీస్ లో లాగే ఉంటుంది ఆస్ట్రేలియాలో కూడా. ఇట్స్ నాట్ సో ఈజీ మానిపులేట్ చేయడం అది. సో అలాగే కొంచెం స్ట్రిక్ట్ గానే ఫాలో అవుతారని చెప్పాలి. యా లో అనేది కొంచెం మన దగ్గరే ఉందేమో, ఇది కొంచెం చెప్పడానికి సిగ్గుపడలేము కానీ కొంచెం మానిపులేషన్ ఎక్కువ ఉంటుంది మన దగ్గర, ఇప్పుడు కూడా జరుగుతుంది అది. సో ఇక్కడ కష్టమేనండి, మేబీ అంటే ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, వాళ్ళు కూడా చాయిస్ ఇచ్చి ప్రాసెస్ ఎక్కువ ఉంటుందేమో కానీ మానిపులేషన్ ఉండదు తెలిసి, బట్ ఆస్ట్రేలియా ఎలా ఉంటుంది కనుక్కుందాం అని అంతే. యూకే లో ఉన్నట్టే మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటుంది, ఎందుకంటే వెస్టర్న్ కంట్రీ బేస్ కాబట్టి ఇందాక నేను అన్నట్టు లాస్ ఒకటే ఉంటాయి మోర్ ఆర్ లెస్ కామన్వెల్త్ కంట్రీస్ అన్నిటికి, బట్ ప్రాక్టికల్ వేస్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అటు ఇటుగా, బట్ వెస్టర్న్ కంట్రీస్ కి వచ్చేసి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుందండి. ఓకే అండి, మీరు ఎన్నో కేసులు వాదిస్తూ ఉంటారు కదా, ఒక సర్వీస్ లాగా ఫీల్ అయ్యి ఫీజు లేకుండా వాదించిన కేసులు ఎన్నో ఉన్నాయా సుమిత్ర గారు? ఉన్నాయండి, యాక్చువల్లీ ప్రొబోనో కేసెస్ ఇక్కడ బాగా అంటే అలా చేస్తే కూడా యాక్చువల్లీ మంచిది అంటారు, బట్ అట్ ది సేమ్ టైం దానికి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ డిపెండింగ్ అపాన్ ది క్లయింట్ సిచ్యువేషన్ మ్యాటర్ డిపెండ్స్ అన్నమాట ఎలాంటి మ్యాటర్ అన్నది, బట్ కొన్ని చేసినవి ఉన్నాయి మేము బెయిల్ మ్యాటర్స్ క్రిమినల్ కేసెస్ లో చేసినవి ఉన్నాయి, సో కొన్ని ఫ్యామిలీ మ్యాటర్స్ ఉన్నాయి, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఉంటాయి కదా, సో అలాంటి వాటికి. బట్ లీగల్ ఎయిడ్ ఒక్కొక్కసారి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది లీగల్ ఎయిడ్ త్రూ, బట్ స్టిల్ ఒక్కొక్కసారి మేము అదే అంటే లీగల్ ఫీజ్ రిలేటెడ్ది సిచ్యువేషన్ బట్టి వేవ్ చేసి చేస్తాము, బట్ యా కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది క్లయింట్ సిచ్యువేషన్ బట్టి అది. బట్ కంపారిటివ్ గా వేరే ఎలా చార్జ్ చేస్తాం అన్నది కూడా పాయింట్ కదా, అంటే ఒక్కొక్కసారి అదేని చెప్పు గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది ఒక్కొక్కసారి ఫీజ్ వేవ్ చేసి అండ్ కోర్ట్ ఫీజ్ అది గవర్నమెంట్ ఇచ్చేటట్టు కొన్ని అలాంటివి ఉన్నాయి, దానికి అప్లికేషన్స్ వేయడానికి దానికి హెల్ప్ చేస్తాం అన్నమాట క్లయింట్స్ కి, సో అలా చేసిన కూడా ఉన్నాయి. ఒక్కోసారి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ఒక్కోసారి తను గవర్నమెంట్ సపోర్ట్ చేయకుండా మీరు ఓన్ గా మీరు చేసింటారు చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి డిపెండ్స్ అన్నమాట క్లయింట్ సిచ్యువేషన్ బట్టి మనకి ఆ మ్యాటర్ లో ఉన్న ఫ్యాక్ట్స్ బట్టి అనిపిస్తుంది ఒక్కొక్కసారి చేయాలి అని, సో అలాంటప్పుడు చేయడం జరుగుతుంది. ఎక్సలెంట్ అండి, గ్రేట్ అండి, ఫీ లేకుండా వాదించడం అంటే అదొక సర్వీస్, రియల్లీ గ్రేట్, అప్రిషియేటబుల్. హాయ్ అండి, వినయ గారు స్వాగతం అండి, సుస్వాగతం. మనతో పాటు ఉన్నారు సుమిత్ర గారు. హాయ్ శ్రీదేవి అండ్ హాయ్ సుమిత్ర గారు. హాయ్ అండి, నైస్ టాకింగ్ టు యు అండి, వింటూ ఉన్నాను, చాలా బాగా చెప్తున్నారు. నాకేం పెద్ద క్వశ్చన్స్ లేవు, ముందుగా మిమ్మల్ని విష్ చేద్దామని కాల్ చేసినాను. హ్యాపీ విమెన్స్ డే అండ్ హ్యాపీ హోలీ. ఒక క్వశ్చన్ ఏంటి అంటే, అంటే మీరు ఇండియాలో ప్రాక్టీస్ చేసినారు అండ్ ఇప్పుడు ఆస్ట్రేలియా చేస్తున్నారు కదా, ఈ లా ప్రాక్టీస్ లో ఇండియాలో అక్కడ అంటే వాస్ట్ డిఫరెన్సెస్ ఏం చూస్తున్నారు, అదొక క్వశ్చన్ అంతే. అంటే ఇండియాలో ఇక్కడికి అంటే పెద్దగా డిఫరెన్స్ లేకపోయినా కొన్నిసార్లు ప్రాక్టీస్ లో బాగా డిఫరెన్స్ తెలుస్తుంది మోర్, అంటే ఇప్పుడు ఇండియాలో కూడా టెక్నాలజీ వైజ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది కానీ, బట్ సమ్హౌ ఇక్కడ ఇంకొంచెం అడ్వాన్స్డ్ దీంట్లో ఉంటుంది అన్నమాట. ఇండియాలో మనం లీగల్ సాఫ్ట్వేర్స్ అవి యూస్ చెయ్యం, ఇక్కడ లీగల్ సాఫ్ట్వేర్స్ ఎక్కువ యూస్ చేస్తాం, అంటే కంపల్సరీగా యూస్ చేయాలన్నమాట. సో నాకు కొంచెం స్టార్టింగ్ లో ఆ సాఫ్ట్వేర్లకి దానికి నేను యూస్ టు అవ్వడానికి నాకు కొంచెం స్ట్రగ్లింగ్ అనిపిస్తుంది ఆబ్వియస్గా, ఎందుకంటే మనం అక్కడంతా అంత సాఫ్ట్వేర్ యూస్ చేయం కాబట్టి, అండ్ ప్రతిదీ ఇమెయిల్ లో పెట్టాలి, క్లయింట్స్ కి ఇమెయిల్స్ పంపించాలి, ప్రతిదీ ఇన్ డీటెయిల్ అడ్వైజ్ ఇస్తున్నది కూడా ఇన్ డీటెయిల్ ఇమెయిల్ లో పెట్టాలి వాళ్ళకి. బట్ ఇండియాలో ఇట్స్ నాట్ అంత, ఇప్పుడు వస్తుంది కానీ బట్ అంటే ఇది వరకు రోజుల్లో అంత లేవు. సో అది కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది, అంటే బేసిక్ గా ప్రాక్టీస్ లో బాగా తేడా తెలుస్తుంది మనకి. డాక్యుమెంట్స్ అవి ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం అది ఉంటుంది ఇక్కడ, సమ్హో
అప్పటికి కూడా నేను అంటే అక్కడ ప్రాక్టీస్ అలవాటు కాబట్టి ఫైల్ అది పట్టుకొని కోర్టుకి వెళ్తూ ఉంటాను అనమాట, చేస్తాను ఇన్ పర్సన్ అని. ఇక్కడ వాళ్ళు అంటారు ఎందుకు మేడం మీకు టైం కలిసి వస్తుంది ఆన్లైన్ లో అంత చేయడం, మాకు అలా అలవాటు అయిపోయింది కదా, సో నేను ఇంకా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాను కోర్టుకు వచ్చి డాక్యుమెంట్. గుడ్ ప్రాక్టీస్ కదండి మొత్తం సాఫ్ట్వేర్ అంటే, ఇట్స్ నైస్ యాక్చువల్లీ. అదే అంటే కాకపోతే మనకి అది ఐటీ బ్యాక్ గ్రౌండ్ కాదు కాబట్టి కొంచెం మా ఆయన్నే నేను ఎక్కువ డిస్టర్బ్ చేస్తూ ఉంటా, దీనే కాక మా స్టాఫ్ కూడా పవన్ చేస్తుంటారు లిటరల్లీ. అంటే అదేనండి కొంచెం మోర్ అడ్వాన్స్డ్ అది, అండ్ లా లో ఇండియా లో ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ లాగే ఉంటుంది, ఐటీ సైడ్ మనకి అంత అవసరం ఉంటుంది, బట్ ఇక్కడ ఐటీ లాగా ఉంటుంది అంటే ఆ సాఫ్ట్వేర్లు అప్లోడ్ చేయడాలు డాక్యుమెంట్స్ అవన్నీ ఉండే పరిస్థితి. నాకు ఐటీ హస్బెండ్ కాబట్టి అలిబట్టి తీసుకుని తన్ని హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నైస్ టాకింగ్ టు యు అండి, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ కేసెస్ అండ్ ఎవ్రీథింగ్. థాంక్యూ వినయ, బై 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 అండి. ఓకే అండి, మీ లక్ష్యం ఏంటి, గోల్స్? టైం అయిపోతుంది ఇంకా మీరు చెప్పాలనుకుంటున్నారు, అలాగే మీ యొక్క ఓన్ ఫర్మ్ ఇంటర్నేషనల్ లాయర్స్ కూడా కొంచెం ప్రమోట్ చేసుకోండి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఏమేం కేసులు దాంట్లో మీరు డీల్ చేయగలరు? డెఫినెట్ గా అండి, ఫస్ట్ నా గోల్స్ అడిగారు. సో గోల్స్ ఇందాక మీకు చెప్పినట్టు సక్సెస్ ఎప్పుడు కామనే, సో ఇట్స్ ఆన్ గోయింగ్. సో ఇంకా బాగా సర్వీస్ చేయాలి, ఇంకా మంచి కేసెస్ చేయాలి, నా చదువు నలుగురికి ఉపయోగపడాలి మా నాన్నగారు అనుకున్నట్టు అని కోరుకుంటున్నాను. సో భగవంతుడి దయ వల్ల చేసిన కేసులు ప్రాపర్ గా చేయాలి, కరెక్ట్ జస్టిస్ జరగాలి అందరికి, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి అని అనుకుంటున్నాను. వచ్చినా రాకపోయినా జస్టిస్ జరగాలి అల్టిమేట్ గా. సో బట్ నేను చేసేవి ఇంకా నేను ఎప్పుడు ఏ కేసు చేసినా అలాగే అనుకుని చేస్తాను. సో ప్రాపర్ జస్టిస్ జరిగేటట్టు నా త్రూ జరిపించాలి అని అనుకుంటున్నాను. సో మా డీటెయిల్స్ ఓకే, యా మాది లా ఫర్మ్ వచ్చేసి నేను ఇందాక మీకు చెప్పినట్టు జనరల్ సార్ట్ ఆఫ్ ప్రాక్టీస్ నాది. సో నేను సివిల్ మ్యాటర్స్, క్రిమినల్ మ్యాటర్స్ రెండు చూస్తాను, ఫ్యామిలీ మ్యాటర్స్, ప్రాపర్టీ, ఇమిగ్రేషన్, ట్రాఫిక్ అఫెన్సెస్, సో ఈవెన్ లీగల్ సర్వీసెస్ ఇన్ ఇండియా. ఇండియాలో కూడా ఏ కేసెస్ ఉన్నా మా టీమ్ ఆఫ్ లాయర్స్ ఉన్నారు ఇండియాలో కూడా, సో ఇండియన్ కేసెస్ కూడా టేకప్ చేస్తాను నేను. సో నన్ను కాంటాక్ట్ చేయాలంటే అఫ్కోర్స్ వాట్సాప్ అయితే ఇండియా నుంచి కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్ త్రూ. సో ఎప్పుడన్నా క్లయింట్స్ జనరల్ మెసేజ్ పెట్టినా నేను కాల్ బ్యాక్ చేస్తాను వాళ్ళకి, జస్ట్ ఇన్ కేస్ టైమ్ జోన్స్ వేరున్నా. సో ఇప్పుడు మీరు చూసినట్టు వేరే టైమ్ జోన్ అయినా, సో 4 అయినా 3 అయినా మిడ్ నైట్ అయినా ఇట్స్ లైక్ ఓకే, కనెక్ట్ అయ్యి ఉంటాను క్లయింట్స్ కి. సో నన్ను కాంటాక్ట్ చేయాలి అంటే నా నెంబర్ వచ్చి +61 452 44 1590. సో యాక్చువల్లీ గూగుల్లో మీరు ఆస్కీ ఇంటర్నేషనల్ లాయర్స్ అనుకుంటున్నా డీటెయిల్స్ వస్తాయి, వెబ్సైట్ డీటెయిల్స్ అవి ఉంటాయి, అందులో డీటెయిల్స్ ఉన్నాయి. సో నా ఇమెయిల్ ఐడి వచ్చేసి sumi@askilaw.com.au. సో అది కూడా మీరు వెబ్సైట్ లో చూడొచ్చు. సో ఆస్కీ ఇంటర్నేషనల్ లాయర్స్ అంటే మీకు గూగుల్లో ఆ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. ఓకే నైస్ అండి, ఇందాక మనతో మాట్లాడారు వెంకట్ రెడ్డి గారు, వారు బ్లైండ్ అండి. ఏంటండి? వారు బ్లైండ్ అండి, చూపులేదు వారికి. వారు మెసేజ్ పెట్టారు, ఓకే అతుడినైనా నాకు సుమిత్ర గారు చెప్పే విషయాలు చాలా చాలా సంతోషాన్ని ఇస్తున్నాయని చెప్పండి అని పెట్టారండి. అందుకే ఇందాక వారు అన్నారు కదా నేను చదవలేదు, చదివేనా, గొప్ప చదువులు చదివిన మీతో మాట్లాడడం చాలా హ్యాపీ అన్నారు కదండి అన్నారు వారు. కానీ వారి లోకాన్ని చదివారు, వారి లోక జ్ఞానం ముందు మన చదువు ఎంత అనిపిస్తుంది నాకైతే. అంతే అండి, డెఫినెట్ గా బుక్కిష్ నాలెడ్జ్ ఒకటే కాదు కదండి, అందరూ ఎవరు ఓన్ దీంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అన్నమాట. వాళ్ళకి ఇచ్చేది భగవంతుడు వాళ్ళకి ఇస్తే, ఎవరికి ఉండే తెలివి వాళ్ళకి ఉంటుంది, అంటే చదువుకుంటేనే అన్నది కూడా కాదు కదా, లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా కౌంట్ అవుతుంది. బట్ నై శ్రీదేవి, ఇట్స్ రియల్లీ వెరీ హ్యాపీ. సో నేను అసలు పొద్దున్నే లేచి మాట్లాడాల్సి వచ్చినందుకు అయ్యో అన్నట్టు లేదు నాకు, ఐ వాజ్ సో హ్యాపీ అందరితో ఇలా మాట్లాడగలగడం. మీరు అన్నట్టు మా అమ్మ నాన్నల్ని తలుచుకోవడం అయింది, నా హాబీస్, సో మా సో ఇట్స్ లైక్ హస్బెండ్ గురించి చెప్పారు. ఎగ్జాక్ట్లీ, యా, సో ఇట్స్ గుడ్ కాలర్స్ తో మాట్లాడడం, వాళ్ళు విష్ చేయడం, ఇట్స్ లైక్
బాగా ఎక్సైటింగ్ గా ఉంది నాకు, హ్యాపీగా మన కాలర్స్ మనకి. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, సో చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. సో థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. సో యా, అండ్ హ్యాపీ ఉమెన్స్ డే అగైన్ టు ఆల్ వండర్ఫుల్ లేడీస్. హ్యాపీ హోలీ. నైస్ అండి, బాగుంది. సో ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ది బెస్ట్. And thanks for this opportunity to Radio NRI Radio, and thanks to you. So hopefully welcome. Nenu maatladindi andaru nannu adigindi at least nin clear chesinattu anukuntna, but any time a legal related a doubt unna edunna feel free to contact me any time. So time zone parvaledu, consider cheyakalle time zone, I will be connected 24/7. Abba ardhamaipoyindandi meeru meeki మాకు ఈ టైం లో మీరు ఇంటర్వ్యూ ఇచ్చారంటేనే మాకు అర్థమైపోయింది వా డెడికేటెడ్ అని. కాలర్స్ తో పాటి మేము కూడా ఎన్ఆర్ఐ శ్రోతల తరపున యాజమాన్య తరపున కోరుకుంటున్నాము మీరు జస్టిస్ అవ్వాలని, అప్పుడు కూడా నేనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంకా సైన్ ఆఫ్ చెప్పేస్తాను. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సుమిత్ర గారు? So బేసిక్ గా హార్డ్ వర్క్, కష్టపడండి, రిజల్ట్ డెఫినెట్ గా వస్తుంది. బీ స్ట్రాంగ్, బీ హ్యాపీ అంతే అండి. సో అండి, శ్రోతలందరికీ ఇంటర్నేషనల్ హ్యాపీ ఉమెన్స్ డే అండి, హ్యాపీ హోలీ. ఇంతవరకు విన్నారు కదండి, మరి మరి ఒక రోజు మరొక మంచి గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.